అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే జాగృతగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అసలు గుండె జబ్బులు రావడం చాలా సర్వసాధారణమైపోయింది. దశాబ్దం క్రితం వృద్ధులకు ఉభయకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. హెల్త్ టిప్స్ పాటించకపోవడంతో ఇప్పుడు యువకులు సైతం గుండె జబ్బులతో చనిపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తికి పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు మీకోసం. ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తులతో గుండెపోటు వస్తుంది. ధూమపానం మరియు పొగాకు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు తినవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, స్థూలకాయం మరియు డయాబెటీస్ లేక షుగర్ వ్యాధి కారణంగా తరచుగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. తద్వారా గుండెపోటు వస్తుంది. ఉభయకాయం గుండెపోటుకు దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా అధిక రక్తపోటు మరియు డయాబెటీస్ సమస్యల బారిన పడుతుంటారు. వీటి కారణంగా తర్వాత వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్య గుండెపోటు. కనుక గుండెపోటు సమస్యను నివారించాలంటే బరువు పెరగకుండా చూసుకోవడం సైతం ఒక మార్గమని వైద్యులు సలహా ఇస్తున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయి. గతంలో కుటుంబ సభ్యులకు గుండెపోటు వచ్చిన వారు ఉన్నట్లయితే వారి సంతానం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.